ఏడవ వచనము అందరం కూడా కలిసి బిగ్గరగా చదువుకుందాం. రోమీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనము అందరం కూడా కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఫర్ ఇన్ ది గాస్పుల్ రైచియస్నెస్ ఫ్రమ్ గాడ్ ఇస్ రివీల్డ్, రైచియస్నెస్ దట్ ఈస్ బై ఫెయిత్ ఫ్రమ్ ద ఫస్ట్ టు ద లాస్ట్, జస్ట్ యాస్ ఇట్ ఇస్ రిటన్ రైచియస్ విల్ లివ్ బై ఫెయిత్. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన అసమానమైన అద్వితీయమైన యోగ్యమైన నామంలో నీ పాద సన్నిధికి సమకూర్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా దేవా. నాతో మాతో నీ ప్రేమ కలిగిన మాటలను సారిసారికి సంధించడానికి, పురికొల్పడానికి, ప్రోత్సహించడానికి, నీ పనికి ప్రతిష్ఠించడానికి మా ముందుకి తెస్తూ ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా. నీవే ఇంకా ఎవరైతే నీకు దూరస్తులుగా సిలువని హత్తుకొనని వారిగా, నీ యొక్క ప్రేమని స్వీకరించని వారిగా, నీ వాక్కులకు లోబడని వారిగా జీవిస్తూ ఉంటున్నారు, నీ కనికరం చొప్పున, నీ కృప చొప్పున, నీ వాత్సల్యత, నీ మహదేశ్వరం చొప్పున అటు వారిని ఆకర్షిస్తారని వేడుకుంటున్నాం దేవా. నీ సంధ్యం అనుగ్రహించండి. యోహాను 6:44, తండ్రి ఆకర్షించని ఎడల ఎవరు తన యొద్దకి రాలేరని నీ మాటను బట్టి నీకు వందనాలు. మా మాటలు, వర్తమానాలు ఏవి ఆకర్షించలేవయ్యా. నీ వీల వేసి పిలిస్తే తప్ప ఎవరు నీ యొద్దకు రాలేరు, కనుక నీవే ఆకర్షించను. వారి పరిస్థితికి అనుగుణంగా ఆత్మ ద్వారా పరిచర్యం జరిగించాను. మహిమ నీకు ఇస్తామని మాటిస్తూ కీర్తన 115:1, Matthew 17:8 Matthew 7:28-29 నెరవేరుస్తామని యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. రోమీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనంలో అపొస్తలుడైన పౌలు నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును అనే మాటని చెప్పడం చూస్తా రావచ్చు. ఇదే మాటని యూత్ క్యాంప్లో అంశంగా మనం చూసుకుంటా ముందుకెళ్తా ఉంటున్నాం. విశ్వాసం అనేది లేకుండా ఎవరూ దేవుడిని సంతోషపెట్టలేరు అనే మాట బైబిల్లో మనకి సుపరిచయము. యేసు క్రీస్తు ప్రభుని విశ్వసించడం అంటే ఏంటి? ఎన్నోసార్లు కేవలం నోటి మాటతో విశ్వసిస్తాం, తీర్మానపు కార్డులతో విశ్వసిస్తాం. ఎన్నో మార్లు మన యాత్రా జీవితంలో కేవలము భక్తి కార్యక్రమాలకి విశ్వసిస్తాం, కానీ నిజముగా ఎలా విశ్వసించమని పౌలు చెప్తా ఉంటున్నాడు. ఈ మాట చూస్తూ వచ్చినట్లయితే సువార్త విషయంలోనే చెప్తా ఉంటున్నాడు, ఫర్ ది గాస్పుల్ ఈస్ ద రైచియస్నెస్ ఫ్రమ్ గాడ్. ఈ సువార్త అనేది దేవుని యొక్క నీతిని అది బయలుపరిచేది. ఈ సువార్తను ఒకప్పుడు అపొస్తలుడైన పౌలు విశ్వసించాడు, కనుక తన జీవితాంతం వరకు కూడా ఆయన అద్భుతంగా జీవించగలుగుతా వచ్చాడు. ఏంటి సువార్తను విశ్వసించడం? పౌలు విశ్వసించిన సువార్త ఏంటి? పౌలు ప్రకటించిన సువార్త ఏంటి? పౌలు స్వీకరించిన సువార్త ఏంటి? పౌలు కౌగలించిన సువార్త ఏంటి? దేవుని యొక్క వాక్యను స్తుకిగా చూసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ నిజముగా ఈ సువార్త నేను విశ్వసిస్తే, నిజముగా పరిశుద్ధాత్మ దేవుని కృపని బట్టి ఆయన పుట్టించిన విశ్వాసం గనుక పౌలు విశ్వసించిన ఈ సువార్త మీద పౌలుకున్నట్టే నీకు విశ్వాసం ఉంటే నీ జీవితము ఖచ్చితంగా దేవునికి అక్కరగా వచ్చే జీవితము. దేవుడు బహుగా పదునపరిచి వాడుకునే తన యొక్క బాణముగా ఉంటావు, దేవుడు నిలుపుకునే తన ప్రతినిధిగా ఉంటావు, ఈ ప్రపంచానికి దేవుడు యొక్క సాక్షిగా నిన్ను నన్ను నిలబెడతా ఉంటాడు. సువార్తను అంగీకరించిన మనము ఈ లోకానికి పత్రికల వలె ఉన్నాం. అపొస్తలుడైన పౌలు రాస్తూ ఉంటాడు కొరింథీ సంఘం యొక్క మార్పును చూస్తూ వచ్చినట్లయితే,
అదే కాలము అన్నోళ్ళు కూడా ఆ వాక్యం చదివిస్తూ వచ్చారు. వాటికరింతలు రాసిన పత్రిక 3:3 మీరు ఇంకనూ శరీరానుసారులై ఉన్నారు. ఇది 1 కొరింథీ 3:3 రాయబడుతున్న మాట. కానీ 2 కొరింథీ 3:3 ఎప్పుడైతే వస్తామో అక్కడ ఒక నూతనపు విధానంలో రాస్తూ ఉంటున్నారు. ఏమని రాస్తూ ఉంటున్నారు చదవండి మాట. 2 కొరింథీలు రాసిన పత్రిక 3:3 రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడక క్రీస్తు పత్రిక అయ్యున్నారు. యు ఆర్ ది ఎపిసిల్స్ ఆఫ్ క్రైస్ట్ రిటన్ నాట్ విత్ ఇంక్ ఆన్ ది టాబ్లెట్స్ ఆఫ్ స్టోన్ బట్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆన్ ద టాబ్లెట్స్ ఆఫ్ యువర్ హార్ట్. దేవుడు నిన్ను నన్ను పత్రికలుగా చేశాడు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఈ లోకానికి మనమే పత్రికలము. అనేక మంది చదివే బైబిల్ను మనమే. వాళ్ళు బహుశా ఈ బైబిల్ చదవరేమో కానీ నీ నీ జీవితాన్ని నా జీవితాన్ని చదివే వారిగా ఉంటారు. ఒక దినాన్న ఒక యవనస్తుడు ఫ్లైట్లో ప్రయాణమే వెళ్తూ ఉంటున్నాడంట. ఫ్లైట్లో ప్రయాణమే వెళ్తూ ఉంటే ఓవర్సీస్ ఫ్లైట్, ఒక దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళే ఫ్లైట్, దాంట్లో ఈ ఆల్కహాల్ అనేది, ఈ మందు అనేది సామాన్యంగానే పంచిపెడతా ఉంటారు. ఇక అలా పంచిపెడతా ఫ్రీగా కాంప్లిమెంటరీ డ్రింక్గా ఇస్తూ ఉంటారు. ఇస్తూ ఉంటే ఈ యవనస్తుడి దగ్గరికి వచ్చి ఇచ్చేటప్పటికి ఈ యవనస్తుడు నాకు వద్దు అని అంటా వచ్చాడు, నిరాకరిస్తూ వచ్చాడు. ఆ ఎయిర్ హాస్టెస్ వెనక్కి వచ్చింది, ఏంటబ్బా ఈయనకి నేను ఇచ్చిన క్లాస్ నచ్చలేదా, నేను ఇచ్చిన విధానం నచ్చలేదా, ఏంటి ప్రాబ్లం ఈయనకి, ఇదంతా మారుద్దామని ఇంకా మంచి ప్రీమియర్ గ్లాస్లో పోసింది, మంచి ట్రేలో పెట్టింది, ఇంకా ప్రజెంటబుల్ విధానంలో, ఇంకా చూడ్డానికి ఇంపైన విధానంలో తీసుకొని వచ్చి మళ్ళీ యవనస్తుడికి ఇచ్చింది. ఆ యవనస్తుడు అన్నాడు, చెప్పాను కదమ్మా నేను తాగను, సారీ నాకు వద్దు. అప్పుడు ఆ మంది, ఇది కాంప్లిమెంటరీ డ్రింక్ సార్, దీనికి మీరు ఏం కట్టనవసరం లేదు, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్, ఇది మా హాస్పిటాలిటీ, మా కర్టిసీ బట్టి మేము ఇస్తూ ఉంటున్నామంటే నాకు వద్దమ్మా అని అన్నాడు. ఇంకా ఆమె వెనక్కి వెళ్ళింది. వాళ్ళ ఇన్ ఫ్లైట్ సర్వీస్ మేనేజర్ని పిలుస్తూ వచ్చింది. పిలిచి, ఏంటి సార్ ఆయనకి ఇస్తుంటే తీసుకోవట్లేదు, మీరన్నా పోయి చూడండి, ఈ ఫ్లైట్లో అందరు తీసుకున్నారు సార్, ఆయనకి ఏదో హీ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్ విత్ ఆర్ సర్వీసెస్ సార్ ఆన్ ద ఫ్లైట్, ఆయనకి ఏదో సమస్య ఉంది సార్, వెళ్ళండి అంటే ఈ మేనేజర్ తీసుకొని వచ్చాడు, తీసుకొని వచ్చి ఇచ్చాడు, ఇచ్చి తీసుకోండి సార్ అని తీసుకోవట్లేదంటే, అప్పుడు ఈయన అన్నాడు, సార్ నేను తాగలేదండి, ఎందుకు తాగరండి, తాగాల్సిందే, ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి అని అంటే, అప్పుడు ఈయన అన్నాడు, సార్ ఇదే మందు, ఇదే బీర్, ఇదే మందు ఫ్లైట్ నడిపిస్తున్న పైలట్కి ఇవ్వండి సార్, ఆయన తాగితే అప్పుడు నా దగ్గరకు రండి సార్ అని అన్నాడు. అన్నాడు, సరే మాట్లాడినారు సార్, ఫ్లైట్ నడిపిస్తున్నారు తాగుతాం మనం అందరం వెళ్ళిపోతాం సార్, ఆయన డ్యూటీలో ఉన్నాడు సార్, ఆయన ఎలా తాగుతాడు, ఏమనొస్తాడు కళ్ళం బండి నీళ్లు రాలిపోతే చెప్తున్నాడు, నేను కూడా డ్యూటీ మీద ఉన్నాను సార్, యేసు ప్రభుకి సాక్ష్యం ఇచ్చే డ్యూటీ మీద ఉన్నాను సార్, 24 hours ఐఎమ్ ఆన్ డ్యూటీ, 24 గంటలు మనం ఆయనకు సాక్ష్యం ఇవ్వడానికి ఆయన సాక్షులుగా పిలువబడతా వచ్చాము. అందుకని అపొస్తల కార్యాలు 1 అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను వదిలిపెట్టి వెళ్ళక మునుపు వారితో చెప్తా ఉంటున్న మాట 1:8 చదవండి ఎవరైనా. మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేమును యూదయ సమరయ దేశములంతటిను బూది గంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పారు. నాకు సాక్ష్యం ఇస్తారు అని చెప్పట్లే, నాకు సాక్ష్యం పలుకుతారు అని చెప్పట్లే, నా గురించి సాక్ష్యం చెబుతారు అని చెప్పట్లే, సాక్షులై ఉంటారు. దేర్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ గివింగ్ అ టెస్టిమనీ అండ్ బీయింగ్ అ టెస్టిమనీ. Giving witness or sharing your testimony and being a witness. నువ్వు సాక్షిగా ఉండడానికి దేవుడు పిలిచాడు. సాక్ష్యం చెప్పడానికి కాదు. ఈ యూత్ క్యాంప్ ఉందనుకుందాము, 2 రోజులు 2 సాక్ష్యాలు పంచుకుంటా వచ్చారు అంటే మిగిలిన సాక్ష్యం పంచుకోకూడదా? సాక్షిగా ఉండడానికి పిలువబడ్డాం. We all are called to be witnesses, to bear witnesses, to be witnesses. ఎన్నోసార్లు ఈ విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. అపోస్తలైన పౌలు యొక్క జీవితం ఎందుకంత అద్భుతంగా ఉంటా వచ్చింది, ఎందుకంత శక్తివంతంగా ఉంటా వచ్చింది, ఎందుకంత విజయవంతంగా ఉంటా వచ్చింది? ఆయన సువార్త నమ్మిన విధానము నువ్వు నేను నమ్మితే మన జీవితంలో కూడా శక్తి ఉంటుంది.
కానీ ఆయన నమ్మిన విధానము కాక వేరొక విధానంలో మనం నమ్ముకుంటున్నాం. ఎలా నమ్మాడు, ఏమి నమ్మాడు? ఒక మూడు విషయాలు పౌలు నమ్మిన సువార్త ఎలా నమ్మాడు, ఒక మూడు విషయాలు తూకీగా చూసుకుంటా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. వద్దాం అపొస్తుల కార్యాలకి. అపొస్తుల కార్యాలు 9వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ చాప్టర్ 9. అపొస్తుల కార్యాలు 9వ అధ్యాయము 3-4 వచనాలు చదండి. చాలండి, సౌలు సువార్తని అంగీకరించడానికి చేసిన మొట్టమొదటి మెట్టేంటి తెలుసా? కింద పడి. ద బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద గాస్పుల్. ఎంత అద్భుతంగా సువార్త ఈయన జీవితం ద్వారా బయటకు వస్తూ ఉంది. ఎప్పుడైతే వెలుగు ఈయన మీద పడిందో ఆ వెలుగు తట్టుకోలేక ఈయన కింద పడతా వచ్చాడంట. కింద పడి హీ ఫెల్ టు ద గ్రౌండ్. అప్పటి వరకు సౌలు అన్నాడు పడలేదు. అప్పటి వరకు సౌలు, నేను యోగ్యుడిని, పాపం చేస్తుంటాను కానీ మరి అంత పాపినేం కాదు, తప్పు చేస్తుంటానేమో కానీ మరి అంత నేరస్తున్నేమి కాదు, నేను తప్పిపోయి ఉంటాను కానీ మరి అంత ఘోరస్తున్నేం కాదు అని అనుకుంటా. హీ వాజ్ టేకింగ్ హిస్ టైమ్, హీ వాజ్ నాట్ రెడీ టు ఫాల్. ఆయన పడ్డానికి ఇష్టపడట్లేదు, నిలబడ్డానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. యాకోబు జీవితంలో ఆశీర్వాదం ఎప్పుడు వస్తా వచ్చింది తెలుసా? యాకోబు ఎప్పుడైతే ఆ యబ్బోకరేవు దాటి పెనుగుల దగ్గర ప్రభుని కలుస్తూ వచ్చాడో ప్రభుత్వంతో పెనుగులాడుతా వచ్చాడంట. ఎందుకు ప్రభు పెనుగులాడుతున్నాడు? ఈయన గర్భంలో మొదలుపెట్టిన ఆట, ఈయన గర్భంలో మొదలుపెట్టిన ఆట మొదటి రౌండ్ గర్భంలో ముగిచ్చాడు, ఫైనల్ రౌండ్ పెనుగుల్లో దేవుడు ముగిచ్చాడు. బయట ప్రభు పెనుగులాడుతూ ఉంటున్నాడు. రెజలింగ్, ఇంగ్లీష్ బైబిల్లో హీ ఎ మ్యాన్ రెజల్డ్ విత్ హిమ్ ఆల్ నైట్. రెజలింగ్ అంటే ఎట్లా ఉంటుంది తెలుసా? పెనుగులాడడం అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో పెనుగులాడుతూ ఉంటుంది. అంటే మీకు మన భాషలో, యవనస్తుల భాషలో చెప్పాలంటే, పాత యవనస్తులు అయితే WWF, కొత్త యవనస్తులు అయితే WWE. దీంట్లో ఒకళ్ళు ఎప్పుడు గెలుస్తారంటే ఇంకో వ్యక్తిని కింద పారేసి గట్టిగా పట్టుకున్నప్పుడు అక్కడ ఉంచిన అంపైర్ వచ్చి 1, 2, 3 అని కొడతా ఉంటాడు. ఎప్పుడైతే 3 కొట్టే వరకు కింద పడిపోయినాడు కదలకుండా ఉంటాడు, గెలిచేసినట్టు. ఒకవేళ వీడికి కాలు కానీ చేయి కానీ మెద కానీ ఏ చిన్న అవయవం కూడా కదిలింది అనుకో, మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ నుంచి. కుస్తీ మ్యాచ్లు చాలా జరుగుతాయి. కానీ ఎంత పెద్ద ఉస్తాదైనా, ఎంత పెద్ద ఆజానబాహుడైనా, ఎంత పెద్ద బలశూరుడైనా, బలాఢ్యుడైనా కానీ 45 నిమిషాలు గంట 2 గంటలు ఆడితే అయిపోయా, ఇద్దరు ఓపిక అయిపోతుంది. కానీ యాకోబు లాంటి రెజలర్ అసలు ప్రపంచంలోనే ఉండవు. రాత్రి అంతా పెనుగులాడాడంట. ఎన్నిసార్లు పారేస్తుంటాడు దేవుడు రాత్రి? ఎన్నిసార్లు పారేస్తుంటాడు? కింద పారేస్తే మళ్ళీ లేస్తున్నాడు, కింద పారేస్తే కాలు చెయ్యో ఏదో లేస్తా ఉంది. ద మ్యాచ్ వాజ్ గోయింగ్ అప్ త్రూ అవుట్ ద నైట్. రాత్రంతా దేవుడు ఈ వ్యక్తిని కింద పారేస్తాడు. ఎంత ఓపిక అండి ఈ వ్యక్తికి, ఎంత శక్తి అండి ఈ వ్యక్తికి, ఎంత పట్టుదల అండి ఈ వ్యక్తికి. ఇంకో మాటలో ఎంత అహం అండి, ఎంత స్వయం అండి, ఎంత అహంకారము, ఎంత తన ఇష్టము, ఎంత స్వభక్తి, ఎంత స్వనీతి. ఇచ్చేయడానికి, లోబడ్డానికి, పడిపోవడానికి, అప్పగించడానికి, వదిలేయడానికి ఏం మాత్రం ఇష్టం లేదు. ప్రేమైన యవనస్తుడా, నీ జీవితంలో ఈ మొదటి మెట్టు సువార్తలో చాలా ప్రాముఖ్యమైంది. ఏంటి తెలుసా? పడ్డాడు సౌలు, పడ్డాడు. హీ ఫెల్ టు ద గ్రౌండ్. ఆయన పడ్డాడు. 40 సంవత్సరాలు గమాలియేలు పాదాల దగ్గర కూర్చున్నాడు. శ్రేష్టమైన ధర్మశాస్త్ర విద్య అభ్యసించాడు. నాకు మొత్తం తెలుసు అనుకున్నాడు. యేసు ప్రభుని ఏ రోజైతే చూస్తా వచ్చాడు, నాకేమీ తెలియదని కింద పడ్డాడు. ఎప్పుడైతే తాను ఫరిసేయుడుగా తడివీలు తీసుకుంటూ చాలా నిష్ఠగా జీవిస్తూ వచ్చాడు, ఇంత నిష్ఠగా బ్రతుకుతున్నాడు, నాలో ఏ లోపం లేదు అనుకుంటూ వచ్చాడు, కానీ ఆ వెలుగు చూసినప్పుడు ఇలాంటి వెలుగు ఎప్పుడు చూడలేదే, నా ధర్మశాస్త్రాన్ని మించిన వెలుగు, నా మేధస్సుని మించిన వెలుగు, నా అనుభవాన్ని మించిన వెలుగు, నాకుంటున్న బోధకులకి మించిన వెలుగు, ఇదేం వెలుగబ్బా అని ఆ వెలుగుకి పడ్డాడు. హీ ఫెల్ దట్ డే. ఆ రోజు పడ్డాడు. ఈరోజు నేను బాగున్నానులే, పర్వాలేదులే, నేను ఓకే పాపిని, నేను అంత పాపిని కాదు, ఇంత పాపిని కాదు, నీకు అసలు రక్షణ లేదు, నువ్వు ఘోరమైన పాపివి,
నువ్వెంత పాపివి తెలుసా? నువ్వు అనొచ్చు నేనేం పెద్ద పాపం చేయలేదన్నా, ఏదో చిన్న చిన్న ఏదో అమ్మ దగ్గర నుంచి నాన్న దగ్గర నుంచి ఏదో చిన్నప్పుడు 10 రూపాయలు కొట్టేసాను, ఇప్పుడు 1000 రూపాయలు కొట్టేస్తున్నా, 1000 రూపాయల నోట్లు దొరకట్లేదు కానీ 2000 కొట్టేస్తున్నానన్నా, ఏదో కొంచెం చిన్న చిన్న పాపాలు చేసుకుంటే అబద్ధాలు ఆడతాను, ఏ చిన్న చిన్న మోహపు చూపులు అక్కడక్కడ రోడ్డు మీద చూసేస్తా, కాలేజీలో చూస్తాను అంతే, పెద్ద పాపాలు ఏం? అసలు నువ్వు చేసిన పాపం ఏంటి తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నువ్వు మామూలుడు అని కాదు, నువ్వు చేసిన పాపం ఏంటి తెలుసా? ఓ మనిషిని చంపేశావు. ఏంటన్నా మీ స్టోరీ చెప్తున్నారా మా స్టోరీ చెప్తున్నారా? మేమెప్పుడు చంపామన్నా? పీడా యేసు ప్రభుని నీ పాపాలే. నువ్వు అనుకోవచ్చు నేను ఒక మనిషిని మహా అంటే కొట్టుంటానన్నా తిట్టుంటాను కానీ రక్తపాతం నాకు తెలియదన్నా అంత భయంకరమైన పాపిని కాదు. కాదు ప్రియుడా, నువ్వెంత భయంకరమైన పాపి అంటే ఎప్పుడైనా ఊహించావే లేదు. నువ్వెంత ఘోరమైన పాపి అంటే, నువ్వెంత దుర్మార్గుడైన పాపి అంటే, నువ్వు నేనెంత దౌర్భాగ్యమైన పాపులం అంటే, యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నిన్ను ప్రాణంగా చూసుకుంటున్న దేవుడు, నువ్వంటే నువ్వు లేకుండా తట్టుకోకుండా ఉండలేని దేవుడు నిన్ను ప్రేమించి ఈ లోకానికి నీ కొరకు దిగొస్తే నిర్దాక్షిణ్యంగా నీ పాపమే ఆయన బట్టలు తీసింది ఉంచావా? నువ్వు ఆయన వస్త్రాలు తీసావు ఒకరోజు? నీకు తెలుసా నీ పాపాలే ఆయన గడ్డం పీకాయ్, నీ పాపాలే ముఖం మీద గుద్దాయి, నీ పాపాలే ఆయన ముఖం మీద తువ్వను మూసాయి, నీ పాపాలే ఆయన వీపుని చారలు చారలుగా దున్నేశాయి, నీ పాపాలే ఆయన చేతుల్లో నిర్దాక్షిణ్యంగా ఎనస్థీషియా మత్తివ్వకుండా మేకలు దించాయి, నీ పాపాలే ఆయన కాళ్ళ మీద కాలు పెట్టి మేకలు దించాయి, నీ పాపాలే ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టింది, నీ పాపమే ఆయన తల మీద కర్రతో కొట్టింది, నీ పాపమే ఆయన చంపేసింది, నీ పాపమే ఆయన ఎముకలు విరగ ఆయన ఎముకల్ని డిస్లొకేట్ ఆయన ఎముకల్ని వసిలిపోయేటట్టు చేసింది, నీ పాపాలే ఆయన కాకలు పుట్టించింది, నీ పాపాలే ఆయన దాహం పుట్టించే, నీ పాపాలే ఆయనని సురూపమైన సొగసైన లేకుండా చేసే, నీ పాపమే ప్రతి మనిషి ముఖము కంటే భయంకరమైన మనిషి రూపమును పోలిన దానికంటే మిక్కిలి దౌర్భాగ్యమైన విధానంలో ముఖాన్ని దంచేసింది, నీ పాపాలే దేవుణ్ణి చంపేసింది. అంత ఎక్కడ మించిన పాపం ఉంటుందండి? అంతకంటే మించిన పాపం ఉంటుందా? నువ్వు అనుకుంటున్నావు నేనేం చేశా, దేవుణ్ణి చంపేశావు నువ్వు. నువ్వు అనుకుంటున్నావు నేనేం చేశా, ఆయన మీద ఉమ్మేశావు నువ్వు. నువ్వు అనుకుంటున్నావు నేనేం చేశా, ఆయన నిర్దాక్షిణ్యంగా చంపేశావు. జాలి పొట్లే నీకు, దయ పొట్లే నీకు ఆయన చంపేసేటప్పుడు. ఆయన ఏడుస్తున్న జాలి పొట్లే, ఆయన కేకలేస్తున్న జాలి పొట్లే, తండ్రి ఆయన వదిలేస్తున్న జాలి పొట్లే. ఇప్పుడు చెప్పు నేనేం పాపం చేయలేదని. అందుకని సియోను గీతలో చక్కటి పాట ఉంటుంది, అది ఆనాటి యూదులు కాదయ్యా నిన్ను చంపింది, నేనే నా పాపమే నిన్ను చంపింది. నీ పాపము ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నేనేం పాపం చేశా, నువ్వు ఒక నరహంతకుడివి, నువ్వు ఒక నిర్దాక్షిణ్యమైన కషాయ హృదయం కలిగిన వాడివి, నువ్వు దేవుడిని చంపేసినాడివి, నువ్వు ఒక మర్యాద లేక దేవుని ముఖం మీద ఉమ్మూసినాడివి. పౌలు అప్పటి వరకు ఇది గ్రహించలే అనుకుంటున్నాడు నేను మంచివాడిని. పౌలు మారు మనస్సుకి మొదటి మెట్టు కింద పడ్డాడు. ఈరోజు పడ్డావా? ఈరోజు ఇంకా నిలబడున్నావేమో. ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఓకే, ఐఎమ్ నాట్ సచ్ ఎ బిగ్ సిన్నర్, నేను అంత పెద్ద పాపినేం కాదు, ఓకే. ఫ్రీడా ఇది రిజల్ట్స్ టైం. ఒకవేళ రిజల్ట్ వచ్చిందనుకో, ఒకడికి 34 వచ్చాయనుకో, ఇంకోటికి 0 వచ్చాయనుకో, ఎవడెక్కువ ఫెయిల్ అయ్యాడు? ఆహా స్టూడెంట్లండి మీరు, మీకు నమస్కారం పెట్టాలి. 0 వచ్చినాడు ఎక్కువ ఫెయిల్ అయ్యాడా? ఇద్దరు సమానంగా ఫెయిల్ అయ్యారండి. ఒకడు మామూలుగా చచ్చిపోయాడు, ఒకడికి టీబీ వచ్చి చచ్చిపోయాడు, ఒకడికి ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయాడు, ఎవడెక్కువ చచ్చిపోయాడు? అందరు సమానంగా చచ్చిపోయారండి. ఇదే లాజిక్ ఆత్మీయంగా. నువ్వు అబద్ధాలు చెప్పి చచ్చిపోయావు, ఇంకోటి వ్యభిచారం చేసి చచ్చిపోయాడు, ఇంకోటి నరహత్య చేసి చచ్చిపోయాడు, ఎవడెక్కువ చేశాడు? అందరు చచ్చిపోయారే. నో డిఫరెన్స్, ఆల్ హ్యావ్ సిన్డ్. ఇట్స్ నాట్ ద డిఫరెన్స్ ఆఫ్ డిగ్రీ, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ క్వాలిటీ. తన వాళ్ళు పడిపోయారు అంతే, అదే వాళ్ళ పతనమే. ఎన్నోసార్లు మనం పోల్చుకుంటాం, పోల్చుకొని నేను బాగున్నా, వాళ్ళకంటే బాగున్నా, వీళ్ళకంటే బాగున్నా,
యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే, దేవుడు పరిశుద్ధత అనేటప్పటికీ, ఇది యవనస్తులకి చాలా అవసరం. పరిశుద్ధత అంటే మనం అనేక సార్లు భక్తులతో, చుట్టూన్నోళ్ళతో, యవనస్తులతో, క్రైస్తవులతో, మన పైనుంటున్న అధికారులతో లేక మన పైనుంటున్న సేవకులతో పోల్చుకుంటాం. ఇది తప్పు, ఇది తప్పు. పరిశుద్ధత దగ్గరకు వచ్చేటప్పటికి ఒకే ఒకరితో పోల్చుకోవాలా? మొదటి పేతురు మొదటి అధ్యాయం 15 వచనం చెప్తా ఉంది, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులయ్యండి. బీ హోలీ బికాస్ ఐఆమ్ హోలీ. దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడిని గనుక, అట్లానే మీరును పరిశుద్ధులయ్యండి. మత్తయి సువార్త 5:48 వచనం చెప్తా ఉంది, యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ పర్ఫెక్ట్ బీ పర్ఫెక్ట్. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండండి. ఈరోజు నువ్వు కంపేర్ చేసుకుంటుంది మనిషితో, అందుకని బాగున్నా అనిపిస్తుంది. దేవుడితో పోల్చుకో. గాడ్ క్రియేటెడ్ యూ ఇన్ హిస్ ఇమేజ్, ఇన్ హిస్ లైక్నెస్. తన పోలిక తన స్వరూపం చొప్పున తయారు చేశాడు. ఆయన పోలికని డిస్టార్ట్ చేసుకున్నాం, పాడు చేసుకున్నాం మనము. ఈరోజు ప్రియుడా, నువ్వు ఆయనతో పోల్చుకుంటే, నువ్వు ఆయనతో వేరే వాళ్ళతో పోల్చుకుంటే, నేను ఒకే పాప అనిపిస్తుంది, ఆయనతో పోల్చుకుంటే నేను పాపంలో ప్రధాన పాప అనిపిస్తుంది. అప్పటి వరకు పౌలుకి, అప్పటి వరకు సౌలుకి ఏమనిపించిందంటే, నేను అసలు పాపినే కాదనిపించింది. ఎప్పుడైతే ఆ వెలుగు దగ్గరకు వచ్చాడో ఏమనిపిస్తా ఉందంటే, నేను కూడా పాపినే. ఆ తర్వాత ఇంకా కొంచెం దగ్గరకు వచ్చాడు, నేను హింసకుడిని. ఇంకా కొంచెం దగ్గరకు వచ్చాడు, నేనే రోల్ నంబర్ 1 పాపిని, నన్ను మించిన పాపేలేడు. దిస్ ఇస్ the experience of being encountered by God to accept him as your personal savior. ఇది యేసు క్రీస్తు ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించడానికి ప్రభువుని ఢీకొన్న దినము. ఆయన జీవితంలో ఒకే కాదు, పాపులలో ప్రధాన పాపిని. ఆ వెలుక్కి కింద పడ్డాడంటే ఆ రోజు అర్థమైంది ఎంత చీకటో. ఈ ఒకవేళ లైట్లను ఆఫ్ చేసామనుకోండి, ఈ రూమ్ నిండా, ఈ మందిరం నిండా చీకటి వచ్చేస్తే, చీకటిని వెళ్ళగొట్టాలి అని అంటే లైట్లు వేయాలి, లైట్ వేయాలి. ఈ లైట్లో చాలా రకాల లైట్లు ఉంటాయి. బెడ్ లైట్లు ఉంటాయి, 0 వాట్ లైట్లు ఉంటాయి, ఫోకస్ లైట్లు ఉంటాయి, డే లైట్లు ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద లైట్లు ఉంటాయి. ఎంత పెద్ద లైట్ అయితే చీకటి అంత త్వరగా వెళ్ళిపోతుంది. యేసు ప్రభు వెలుగు వ్యక్తి మీద పడంగానే ఈయనలో ఎంత చీకటిందో మొత్తం కింద పడింది, కింద పడ్డాడు. ఈరోజు గుర్తుపెట్టుకో ప్రియడ, నువ్వు మారు మనసు పొందాలి అని అంటే, ఒకవేళ నువ్వు మారు మనసు పొందాను అనే అపోహలో బ్రతుకుతున్నావు, ఆ ఫీలింగ్లో బ్రతుకుతున్నావు, ఆ యొక్క ఇల్యూజన్లో, ఆ హాలుసినేషన్లో బ్రతుకుతూ ఉంటున్నావేమో, ఆ అపోహలో, ఆ మైకంలో, ఆ ఊహలో, ఆ భ్రమలో, ఆ మోసంలో బ్రతుకుతూ ఉంటున్నావేమో, అసలు నువ్వు మారు మనసు పొందిన రోజు ఈ మాట కనుక నీ నోట రాకపోతే, లేక ఈ భావన గనక నీ మనసులో పుట్టకపోతే, లేక ఈ ఒప్పుకోలు గనక నీ యొక్క ప్రార్థనలో లేకపోతే, అసలు నువ్వు మారు మనసు పొందాను అనుకుంటున్నావు, నువ్వు పొందలే, నువ్వు బాప్తిజం కూడా తీసుకున్నావేమో, నువ్వు మారు మనసు పొందలే. అంటిల్ యూ యాక్సెప్ట్ దట్ యు ఆర్ ద మోస్ట్ ఫాలెన్, ద వర్స్ట్ ఆఫ్ ఆల్ సిన్నర్స్, దేర్ ఇస్ నో హోప్ ఫర్ యూ, అండ్ యూ కెనాట్ ఈవెన్ టచ్ ద ట్రూత్ ఆఫ్ సాల్వేషన్. నువ్వు ఇంకా నీ జీవితంలో, నాంత పాపి లేడు, నేను బహుదౌర్భాగ్యుణ్ణి, అస్సలు నాకు దిక్కే లేదు, బాగుపడే విధానమే లేదు అనే అనుభవం, ఆ గ్రహింపు, ఆ బయలుపరుపులోనికి నువ్వు రానంత కాలం నువ్వు మారుమనసు పొందలేదు. అసలు రక్షణ అనే ఆ పర్వతాన్ని ఇంకా తాకని కూడా తాకలే నువ్వు. ఓకే, నీకోసమే యేసుప్రభు రాలే. యేసుప్రభు ఎవరికోసం వచ్చాడు తెలుసా? చనిపోయిన వాళ్ళ కొరకు వచ్చాడు. యేసుప్రభు ఎవరికోసం వచ్చాడు తెలుసా? చెడిపోయిన వాళ్ళకి వచ్చాడు. యేసుప్రభు ఎవరికోసం వచ్చాడు తెలుసా? భయంకరం, ఇంకా అసలు వాళ్ళ జీవితంలో బాగుపడలేము అనుకుంటున్న వాళ్ళ కోసం వచ్చాడు తప్ప, ఓకేగా ఉండే వాళ్ళ కోసం. పర్వాలేదులే, మేము మా జీవితాలు ఓకే. నీకు అసలు యేసుప్రభు పనిచేయడు, బైబిల్కి నీకు సంబంధం లేదు, అసలు మందిరానికి నీకు ఏ అర్థము ఉండదు. మొట్టమొదటిది కింద పడ్డాడు. ఆ రోజు తన స్వనీతి మొత్తం కింద కూలిపోయింది. ఆ రోజు తన పరుగులు తీయడం మొత్తం కింద పడిపోయింది. ఆ రోజు తన అనుకున్న ఆలోచనలన్నీ కింద పడ్డాయి. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, అప్పటి వరకు ఆయన జీవితానికి ఆయనే ప్రభువు. నువ్వు మారు మనసు పొందిన దినము మొట్టమొదట నువ్వెవరివో అర్థం చేసుకో. ఘోరమైన పాపివి,
అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కొంచెము కూడా స్వస్థత లేదు. పచ్చి పుండ్లు, గాయాలు. ఒకసారి ఆలోచించు, బహుశా బయటకి నువ్వు ఇట్లున్నావేమో, బయటకు అందంగా కనపడుతున్నావేమో, కానీ ఆత్మీయంగా ఒకవేళ నిన్ను నువ్వు ఆలోచించుకుంటే, నువ్వు చేసిన ఒక్కొక్క పాపం, నువ్వు చేసిన ఒక్కొక్క పాపము ఒక్కొక్క పుండు అనుకో, నువ్వు చేసిన ఒక్కొక్క పాపం ఒక్కొక్క పుండు అనుకో, నువ్వు మోహపు చూపు చూడంగానే నీ ఏళ్ళ మీద ఇంత పుండు వచ్చింది, నువ్వు అబద్ధం ఆడంగానే ఇంకా ఇంత పుండు, అసలు నువ్వు చేసిన పాపాలకి నీ ఒళ్ళు సరిపోదు, అన్ని పుండ్లు వచ్చేస్తాయి. అవి మనకు కనిపించట్లే, లోపలు ఉన్నాయి, అందుకనే బయటకు బాగా కనిపిస్తున్నావు కాబట్టి, అద్దంలో బాగా కనిపిస్తున్నావు కాబట్టి, నేను ఓకే ఓకేలే, నేను ఓకే ఓకే కాదు ప్రియుడా, నీ పరిస్థితి బాగలేదు. ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారంట, హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారంట. ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు ఇద్దరు పేషెంట్లు ఎదురు చూస్తున్న పేషెంట్లు మాట్లాడుకుంటున్నారంట. మాట్లాడుకుంటుంటే ఒక ఆయన అడిగాడంట, నీకేంటి రోగం అంటే. ఆయన అన్నాడంట, సార్ నాకు ట్యూబర్క్యులోసిస్ ఉంది సార్, భయంకరమైన రోగం సార్, అసలు నేను చచ్చిపోతున్నాను సార్ ఈ రోగానికి అంటే. అప్పుడు ఈ వేరే ఆయన మీద జాలిపడి, అయ్యో బాబోయ్ నీకు ట్యూబర్క్యులోసిస్ ఉందా, అంత పెద్ద రోగం ఉందా, డాక్టర్ రాగానే యాక్చువల్లీ నీకంటే ముందు నేనే పోవాలి, కానీ నువ్వేదో చాలా సీరియస్ పేషెంట్ లాగా ఉన్నావు, నువ్వు ముందు పో నేను తర్వాత పోతానులే అంటే, అప్పుడు ఈయన అడిగాడు, నీకేం రోగం ఉందంటే, నీదైతే ట్యూబర్క్యులోసిస్, నాకు అంత పెద్ద రోగాలు ఏమి లేవు, నాకు టీబీ ఉందంతే. ఈరోజు పీడ పోల్చుకొని అనుకుంటున్నావు, నేను మేలు, నేను బాగున్నా, కాదు నువ్వు బాగలేవు, అస్సలు బాగలేవు. ఈ గ్రహింపుల్లోనికి వచ్చే వరకు యు ఆర్ ద వర్స్ట్ ఆఫ్ ఆల్స్. నీలో మేలు లేదు, మంచితనం లేదు, అస్సలు లేదు, ఒక్కటి కూడా లేదు. నీ ఊహల్లో మంచితనం లేదు, నీ ఆలోచనలో మంచితనం లేదు, నీ తలంపుల్లో మంచితనం లేదు, నీ క్రియల్లో మంచితనం లేదు, నీ గుండెల్లో మంచితనం లేదు, నీ క్రియల్లో నీ యొక్క మాటల్లో మంచితనం లేదు, అసలు మంచితనమే లేదు. కొంతమంది అంటారు, వాడు మార్మన్స్ పొందలేదు కానీ బ్రదర్ చాలా మంచివాడు బ్రదర్. ఇంకో మాటలో చాలాసార్లు ఈ డైలాగ్ వింటా వచ్చాను. కొంతమంది ఏం చెప్తారంటే, మార్మన్స్ పొందినోళ్ళ కంటే వీడు చాలా మంచోడు బ్రదర్, వీడు మార్మన్స్ పొందలేడు కానీ మార్మన్స్ పొందినోళ్ళ కంటే వీడు చాలా మంచోడు బ్రదర్. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఒక కొంచెం ముక్క ఇరిగిపోయిన డైమండ్ ఉంది అనుకుందాం, ఒక వజ్రం ఉంది, ఒక చిన్న ముక్క ఇరిగిపోయింది, ఏ లోపం లేని, ఏ కొరత లేని, అద్భుతంగా పెద్దగుంటున్న క్యాబేజ్ ఉంది, కొంచెం ముక్కు ఇరిగిపోయినా లోపం కలిగిన డైమండ్ ఉంది, ఏ లోపం లేని క్యాబేజ్ ఉంది, ఏది మంచిది? డైమండే మంచిది. దాంట్లో లోపం ఉందండి, ఏం చెప్తారండి, దీంట్లో లోపం లేదు, ఇది క్యాబేజ్, అది డైమండ్. ప్రియుడా, ఈరోజు నువ్వు చెప్పేది ఇదే, నేను బాగున్నా నేను బాగున్నా అంటే నువ్వు నరకానికి వెళ్ళే లిస్టులో బాగున్నావేమో, పరలోకానికి వెళ్ళే లిస్టులో కాదు. పరలోకానికి ఎవరెళ్తారంటే అస్సలు కింద పడిన రోజుందా, నాలాంటి పాపి లేడు అన్న రోజుందా, ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తూ ఉంటున్నాడు, నేను ఓకే ఓకే పాపిని ఈ సోది చెప్పట్లే, ఇంటికి వచ్చేటప్పుడు ఏమనుకుంటున్నాడు తెలుసా, తండ్రి పరలోకానికి నీకు విరోధముగా నేను పాపం చేశాను, పరలోకానికి విరోధంగా అని అంటాడు. ఎందుకు పరలోకం, పరలోకం ఆకాశానికి విరోధంగా పాపం చేసి కాదు, దేవుడికి విరోధంగా పాపం చేశాడు. దేవుడు ఈ మూడు పదాలు పలకడానికి, యెహోవా ఈ మూడు పదాలు పలకడానికి ధైర్యం చాలక, ఈ పదం ఉచ్చరించడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు, నేనంత చెడిపోయినోడిని, నేనంత పడిపోయినోడిని, నా పరిస్థితి చాలా ఘోరము అని అనుకొని ఈ వ్యక్తి ఈ మూడు పదాలు పలక లేక, ఈ మూడు పదాలు పలక లేక వచ్చింటున్నాడు ఆకాశానికి విరోధంగా. దేవుడు ఈ మూడు పదాలు పలకడానికి కూడా అనర్హుణ్ణయ్యా నేను. ఆ రోజు తాను మారు మనసు పొందిన రోజు తండ్రి అంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాను, తప్పిపోయి దొరికాను. ఎప్పుడు తెలుసా, అంత పాపం కొడలేడయ్యా, కొడుకు అనిపించుకోవడానికి అర్హుడిని కాదు. ఇంకోటి వచ్చాడు, పెద్ద కొడుకు వచ్చాడు, వచ్చేమంటున్నాడు తెలుసా, నేను అర్హుడిని నీ కొడుకు అనిపించుకోవడానికి. ఎందుకు అర్హుడిని? మూడు విషయాలు బట్టి అర్హుడిని. మొట్టమొదటిది, నీ పొలంలో పనిచేసా అర్హుడిని. రెండోది, నీ మాట విన్నా అర్హుడిని. మూడోది, నేను ఒక్క మేక పిల్ల కూడా తీసుకొని స్నేహితులతో సంతోషించలే, ఎప్పుడు నువ్వు చెప్పినట్టే పడున్నా, నీ మాటని ఎప్పుడు నీకు చెప్పకుండా ఒక్కటి కూడా తీసుకోలే, అంటే నేను యోగ్యుడిని. దేవుడు అన్నాడు, నువ్వు బయటే ఉండు. ఆ ఉపమానం ఎలా అంతమైపోతుంది తెలుసా, ఈ పెద్ద కుమారుడు నేను యోగ్యుడిని, ఎందుకంటే దేవుని పని చేస్తున్నా, దేవుని మందిరంలో ఉంటున్నా, దేవుని పొలంలో ఉంటున్నాను, ఎంత నిమగ్నమై పనిచేశాడు తెలుసా, ఇంట్లో
ఇంట్లో మ్యూజిక్ నడుస్తుంది, ఇంట్లో నాట్యం నడుస్తుంది, ఇంట్లో క్రొవిన దూడవదిస్తా వచ్చా, ఇంట్లో మొత్తం ఇల్లంతా కలకల్లాడిపోతా ఉంది. ఈయన దేవు తన తండ్రి పనిలో ఎంత నిమగ్నమైపోయాడంటే ఇంట్లో ఏం జరుగుతుందో ఇంటికి వచ్చేవరకు తెలియదంటే ఈయనకి అంతగా నిమగ్నమై పనిచేసుకునే ఈయన అంటున్నాడు, నా పనిని బట్టి యోగ్యుడిని బయట నువ్వు, గెట్అవుట్, బయట నువ్వు. నీ మాట ఒక్క మాట, ఐ హావ్ నెవర్ డిసోబీడ్ ఎ సింగిల్ ఆఫ్ యువర్ ఆర్డర్స్, నీ ఆజ్ఞలో ఒక్క దాని కూడా నేను మేరలేదు, గెట్అవుట్, నువ్వు బయటే. నువ్వు అర్హుడు అనుకుంటున్నావా? నువ్వు బయటే. విచిత్రమైన విషయము, ఆ ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరు తిన్నారు ఎవరు తినలేదు తెలుసా? ఈ తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయాను, నా పరిస్థితి బాగలేదు, అనర్హుడిని అయోగ్యుడిని అనుకొని లోపలికి వచ్చాడు, చక్కగా ఫుల్ మీల్స్ తింటున్నాడు. ఈయన దూరం ఉండేటప్పుడు ఒక మాట ఆలోచించాడు. ఏం ఆలోచించాడు తెలుసా? నా తండ్రి ఇంట్లో ఎవరున్నారు? కూలీ వాళ్ళు, పనోళ్ళు కాదు, కూలోళ్ళు, హైర్డ్ వర్కర్స్, కూలోళ్ళు ఉన్నారంట. కూలోళ్ళు తిని తృప్తిపడి మిగులుస్తున్నారంట. తప్పిపోయినాడికి తిండుండి, కూలోడికి తిండుండి. పెద్ద కొడుకు ఇంట్లోనే బతుకుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు, స్నేహితులతో సంతోషించడానికి ఒక మేక్కుడు లేదంట. ఎంత దౌర్భాగ్యమైన బతుకు కదా. ఇంట్లో ఉంటున్నాడని తండ్రి పని చేస్తున్నాడు, ఓ మేక కూడా దొరకలేదంట. కూలోళ్ళకి దొరుకుతుంది, బయట నుంచి వచ్చినాడికి దొరుకుతుంది. ఎందుకు తెలుసా? సింపుల్ థింగ్. ఈ ప్రపంచం ఏం చెప్తుందంటే, అర్హత బట్టి లోపలికి రా, దేవుడు అంటాడు, అనర్హుడు అని గ్రహించు, లోపల ఆటోమేటిక్గా వచ్చేస్తావు. యేసు క్రీస్తు ప్రభు వారి సువార్తలో మొదటి భాగము అపొస్తలుడైన పౌలు సువార్తను ఎలా అంగీకరించాడు? పడ్డాడు. అలా ఏమి లేదయ్యా, నిలబడ్డాను, పడ్డా అయిపోయింది, క్లోజ్ చాప్టర్, క్లోజ్, పడ్డాడు. ఈరోజు నీ స్వనీతి నుంచి పడ్డావా? నీ అంత ఘోరమైన ఇంకోడు లేడు, నీ అంత పతనమైపోయిన ఇంకోడు లేడు, నీలాగా నరకానికి పాత్రుడు ఇంకోడు లేడు. ఇలాంటి తీవ్రమైన నిజమైన గ్రహింపులోనికి, భయంకరస్తుడు అనే గ్రహింపులోనికి నీ నిజ పరిస్థితిని ఎరిగే స్థితిలోనికి వచ్చా? లేక బాగున్నా, ఓకే ఓకే, నేను వేరేతో పోల్చుకుంటే, అసలు నీకు సువార్త అవసరం లేదండి, ఈ మీటింగ్కి నువ్వు వచ్చి వేస్ట్. రెండవది, పౌలు ఎలా సువార్తను అంగీకరించాడంట? రెండవది ఆ కిందకు వద్దాం. అపొస్తల కార్యాలు 9వ అధ్యాయం, అపొస్తల కార్యాలు 9వ అధ్యాయము 8వ వచనము చదండి. అమ్మా, సౌలు నేల మీద నుండి లేచి చాలండి. రెండవది ఏంటంటే, ఈయన కళ్ళు మూయబడ్డాయి. అప్పటి వరకు కళ్ళు తెరిచి నచ్చినట్టు పోయేవాడు, నచ్చినట్టు పరుగులు తీసేవాడు, ఇష్టం ఉన్నట్టు పోయేవాడు. ఏమేమనుకున్నాడంట, ఈయన లెవెల్ పెరుగుతుంది రోజు రోజుకి. ఎక్కడ మొదలుపెట్టాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి రావడం మొదలవుతా వచ్చిందంట? వద్దాము. అపొస్తల కార్యాలు 7వ అధ్యాయానికి, అపొస్తల కార్యాలు 7వ అధ్యాయము 58వ వచనం చదండి. పట్టణం వెలుపలికి సాక్షులు సౌలును యవనుని పాదములు యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. చాలండి, ఈ యూదులు వస్త్రాలు తీసేసి పోయి చంపేవాళ్ళు. ఎందుకంటే రాళ్లతో కొడితే వాళ్ళ 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 చర్మం అలా చితిలిపోయి రక్తం పెళ్ళు బయటపడుతుంది. రక్తం ఎప్పుడైతే మీద పడుతుందో ఈ వస్త్రాల మీద, నిరపరాధి ఈ అపరాధి రక్తం ఎప్పుడైతే వాళ్ళ వస్త్రాల మీద పడతాయో వాళ్ళ వస్త్రాలు అపవిత్రం అయిపోతాయి. అందుకని వస్త్రాలు తీసి ఆడ పెట్టేసి పోయి రాళ్లతో కొట్టొచ్చి ఆ తర్వాత మళ్ళీ బట్టలు వేసుకొని పోయేటోళ్ళు. సౌలు పాదముల దగ్గర వాళ్ళ వస్త్రాలు తీసి పెట్టేసి వెళ్తా వచ్చారంట. ఇక్కడతో మొదలైంది. సౌలు చంపే వాళ్ళ వస్త్రాలకి కావాలి కాసేవాడిగా మొదలుపెట్టి ఆ తర్వాత అధ్యాయంలో ఒక మాట రాయబడింది. అసలు ఈ మాట చాలా భయంకరమైన మాట, చాలా భయంకరమైన మాట.
యేసుప్రభు వారు సంఘం గురించి మాట్లాడతా, సంఘం అనే మాట మొట్టమొదటిసారి తెలుగు బైబిల్లో అయితే సంఘం అంటే వేరు వేరు అర్థాలు వస్తాయి కాబట్టి ఆ మాట చర్చ్ కొత్త నిబంధనలో చర్చ్ అనే దానికి, కొత్త నిబంధన సంఘానికి పాత నిబంధనలో సంఘం అనే దానికి ఒకే అర్థాన్ని ఇచ్చే పదాన్ని వాడుతూ వచ్చారు కాబట్టి చాలాసార్లు కనిపిస్తుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో సంఘము లేక చర్చ్ అనే మాట మొట్టమొదటిసారి మత్తయి సువార్త 16:18 చూస్తారు అవచ్చు. ఈ మత్తయి సువార్త 16:18 అంటున్నారు, నా సంఘం నేను కడతా, పాతాల లోక ద్వారాలను దాని ఎట నిలబడలేవు అంటాడు. పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలబడలేవు అంటే అసలు సంఘాన్ని ఏది ముట్టలేదు, సంఘాన్ని ఏది తాకలేదు, సంఘాన్ని ఏది ఏమీ చేయలేదు. ఇది ఒక పక్కన పెడతాం, సంఘాన్ని పాతాళం ఏమీ చేయలేదు. యేసుప్రభు చెప్తున్నాడు సంఘాన్ని పాతాళం ఏమీ చేయలేదు. ఇప్పుడు వద్దాం అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. అపొస్తలుల కార్యాలు 8:3 చదవండి. సౌలు అయితే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి, అసలు ఏం మాట అండి, సంఘమును పాడు చేచు. అక్కడేమో యేసుప్రభు అంటున్నాడు పాతాళం సంఘాన్ని ఏమి చేయలేదు, ఈయన పాతాళం కంటే భయంకరమైన వాడు, ఈయన సంఘమును పాడు చేయొచ్చు. ఈ ఇంగ్లీష్ బైబిల్ హీ బిగాన్ టు డిస్ట్రాయ్ ద చర్చ్. సంఘమును పాడు చేసేంత తోడంట, సంఘమును పాడు చేస్తాడు. కాళ్ళ దగ్గర వస్త్రాలతో మొదలుపెట్టాడు, సంఘాన్ని పాడు చేయడంతో మొదలుపెట్టాడు. రెండో మెట్టు అక్కడితో ఆగట్లే, అనేకుల్ని పట్టుకున్నాడు, ఇప్పుడు అక్కడితో ఆగట్లే, మూడో మెట్టు ఎక్కుతున్నాడు. చాలా ఘోరమైన మెట్టు ఇది. మూడవ మెట్టు చాలా స్ట్రాటజిక్గా పనిచేసేటాడు సౌలు. సౌలు మనలాగా గాలికి ప్రయాసపడేవాడు కాదు. యేసుప్రభుని నమ్ముకోక మునుపు గాలికి ప్రయాసపడలే, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా గాలికి ప్రయాసపడలే. గురి పెట్టుకొని గురి దగ్గర పరిగెత్తేటాడు. ఎలా చేయాలో దాని యొక్క వేరుల నుంచి కొట్టేటాడు. సౌలు బాగా కూర్చొని ఆలోచించాడు, స్టెఫెన్ని చంపితే ఇంకా 10 లేచారు. ఇళ్లలో చొచ్చి వీళ్ళని బయటికి తీసుకొని వస్తూ ఉంటే ఒకింట్లో తీస్తే ఇంకో ఇంటికి పారిపోతున్నారు. వీళ్ళు లేస్తూ ఉంటున్నారు పుట్టగొడుగుల్లాగా. వీళ్ళని తీయాలంటే ఎవరిని పట్టుకోవాలరా అని ఆలోచించి వీళ్ళకి మూల కారణం ఈ 12 శిష్యులు. 12 వేసేస్తే మొత్తం కథే క్లోజ్, మొత్తం చరిత్ర యేసుప్రభు చరిత్రే మూసివేయబడుతుంది. ఈ 12 తుడిచేస్తే అని 9వ అధ్యాయంలో ప్రణాళిక వేసి ఎవరిని పట్టుకుందామని బయలుదేరాడంట. వద్దాం అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 1 సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను చాలండి. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే మీన్ వైల్ సాల్ వాస్ స్టిల్ బ్రీదింగ్ అవుట్ మర్డరస్ థ్రెట్స్ అగెయిన్స్ట్ ద లార్డ్స్ డిసైపుల్స్. నేరుగా నాయకుల్ని పట్టేద్దామనుకున్నాడు యేసు ప్రభు. ఈ వ్యక్తిని పట్టుకుంటా వచ్చాడు. అప్పటి వరకు సొంత పరుగు తీసేవాడు, నడిపించేవాడుగున్నాడు కానీ నడిపించబడ్డం అంటే ఏంటో తెలియదు, చూసేవాడుగున్నాడు కానీ కళ్ళు మూయబడ్డం అంటే ఏంటో తెలియదు. అప్పటి వరకు తినడం లోపలికి పంపించడం తెలుసు కానీ ఉపవాసం అంటే ఏంటో తెలియదు మనిషికి. అప్పటి వరకు భోజన శక్తిని బట్టి నడవడం తెలుసు కానీ ఆత్మశక్తిని బట్టి నడవడం ఈ మనిషికి తెలియదు. ఇలాంటి మనిషిని యేసు ప్రభు సువార్త యొక్క 2వ మెట్టులోనికి తీసుకొని వచ్చాడు. ఏంటి 2వ మెట్టు తెలుసా? అయ్యా నేను నడవలేను, నేను బతకలేను, నేను చేయలేను, నేను ఎన్నో ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ చాలా కష్టమైన మెట్టు, చాలా కష్టమైన మెట్టు. సౌలు ఆ రోజు ఎక్కాడు. ఈ మెట్టు ఎక్కకపోయి ఉంటే బైబిల్లో సౌలు ఉండేవాడు కాదు. ఖచ్చితంగా ఈ మీటింగ్కి థీమ్ వేరే, ఎందుకంటే రోమిల్ రాష్ట్రపత్రిక పౌలు రాసేవాడు కాదు. ఈ మీటింగ్కి థీమే వేరు, ఈ థీమ్ ఉండదు. ఈ థీమ్ ఇక్కడ ఉందంటే బైబిల్లో కనీసం 13 ఉన్నాయంటే ఈ దైవజండి 2వ మెట్టు ఎక్కాడు. ఏం మెట్టు తెలుసా? ఆయనకి ఎన్నో ప్రణాళికలు వేసి పెట్టుకున్నాడు. స్టెఫెన్తో మొదలుపెట్టాడు, ఇళ్లతో పెరిగాడు. 3వది ప్రభు యొక్క శిష్యుల్ని పట్టేద్దాం అనుకున్నాడు. అలా తన జీవితం మొత్తానికి ఒక అద్భుతమైన ప్లాన్ వేసుకున్నాడు. చాలా చదువుకున్నాడు,
ఈ చదువుకున్న వ్యక్తి తన జీవితానికి చాలా ప్లాన్లు వేసుకొని పెట్టుకున్నాడు. ఈ చదువుకున్న వ్యక్తి ధర్మశాస్త్ర పండితుడు, తాను మతంలో ఎదగడానికి, మతం యొక్క ఆ యొక్క మెట్లు ఎక్కడానికి, ఆ ఉన్నతమైన స్థానంలో కూర్చోడానికి ఈయన చాలా ప్లాన్లు వేసుకొని పెట్టుకుంటా వచ్చాడు. ఇదిగో నేను ఈరోజు ఇది చేస్తా, రేపు ఇది చేస్తా, రేపు అది చేస్తా, రేపు పొద్దున్న రబ్బి అయిపోతాను, ఆ తర్వాత ఇంకా పెద్దోడిని, ఇంకా పెద్దోడిని, ఇంకా పెద్దోడిని తన లెవెల్ పెంచుకుంటా పోతా ఉంటున్నాడు. హీ హ్యాడ్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ హిమ్. నీ ఇక్కడ కూర్చున్న యవనస్తుడా, ప్రియమైన యవనస్తురా, ప్రియమైన యవనస్తురాలా, నీకు కూడా నీ జీవితం ఎలా చాలా ప్రణాళికలు ఉన్నాయి. సాల్ హ్యాడ్ బిగ్ ప్లాన్స్ ఫర్ హిస్ లైఫ్. తన జీవితం పక్షంగా పెద్ద పెద్ద ప్రణాళికలు పెట్టుకుని కూర్చుంటా వచ్చాడు. ఇక్కడ కూడా నువ్వు నీ జీవితంలో చాలా పెద్ద ప్రణాళికలు పెట్టుకున్నావేమో, నీ చదువులో ప్రణాళికలు, నీ ఇంట్లో ప్రణాళికలు, నీ యొక్క భవిష్యత్తు విషయంలో ప్రణాళికలు, నీ యొక్క ఉద్యోగం విషయంలో ప్రణాళికలు, నీ వివాహం విషయంలో ప్రణాళికలు, నీ ఆస్తి విషయంలో, నీ ఇంటి విషయంలో, అమ్మా నాన్న విషయంలో, అన్నిటి విషయంలో, నీ పిల్లల విషయంలో చాలా గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నావేమో. సాల్ హ్యాడ్ ప్లాన్స్. ఏ రోజు ప్రభుని కలిశాడో ఆ రోజు తాను వేసుకున్న వందల ప్రణాళికల కాగితాలు ముక్కలు ముక్కలుగా చింపేసి చేతులు చాపి, నాకు కళ్ళు కనపట్లేదయ్యా, నన్ను తీసుకొని పొండి. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్ ఆఫ్ సాల్వేషన్. ఇది రక్షణలో రెండో మెట్టు. ఏం మెట్టు తెలుసా? అయ్యా నా ప్రణాళికలు మంచివి కావచ్చు, చెడ్డవి కావచ్చు, న్యాయబద్ధమైనవి కావచ్చు, పాపిష్టివి కావచ్చు. క్రైస్తవ మతాన్ని అనుసరించి కావచ్చు, క్రైస్తవ ఆచారాలకి విరోధమైనవి కావచ్చు, ఏదన్నా కావచ్చు, నా ప్రణాళికలు కాగితాలన్నీ మంటలో వేస్తా, నా ప్రణాళిక కాగితాలన్నీ చింపేస్తా, నా ప్రణాళిక కాగితాలన్నీ తుడిచేస్తా. ఎన్నోసార్లు రక్షించబడిన ఓ విశ్వాసి, నువ్వు రక్షించబడేటప్పుడు ఈ తీర్మానం చేసుకోలేదేమో, నువ్వు అసలు మారుమనసు పొందలే. పౌలు మారుమనసు నువ్వు పొందలే, పేతురు మారుమనసు నువ్వు పొందలే, యాకోబు మారుమనసు నువ్వు పొందలే, వీళ్ళందరూ మారు మనసు పొందిన రోజు ఒక పని చేశారు. ఏం చేశారు తెలుసా? వాళ్ళు వేసుకున్న ప్లాన్స్ అన్నీ కాల్చేసి, చింపేసి, తొక్కేసి, బయట పారేసి, ఈరోజు నుంచి నీ ఇష్టం ప్రభు అన్నారు. దే వేర్ పవర్ ప్యాక్డ్ ఫిల్డ్ సాచురేటెడ్ పీపుల్. వీళ్ళు శక్తితో నింపబడి, శక్తితో పరిపూర్ణంగా, శక్తి యొక్క ఆధీనంలో బ్రతికిన వాళ్ళు. ఎందుకు తెలుసా? వీళ్ళ ప్రణాళికలు మొత్తంగా తీసుకొని వచ్చి నీ చిత్తం ప్రభువాని పెట్టారు. ఈరోజు అనేక సార్లు మారుమనసు పొందానని చెప్పుకుంటున్నావు, మారుమనసు పొందడానికి చేయెత్తుతున్నావు, కానీ నీ ప్రణాళికలు పూర్తిగా ఆయన చేతిలో ఇవ్వడానికి ఇష్టపడట్లేదు, ఇష్టపడట్లేదు. నేను చదువుకుంటున్న దినాల్లో నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, ఆయన పేరు రఘునందన్. చాలా తెలివైనడు, చాలా చాలా తెలివి, ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటారు కదా, ఇలా ఒక్కసారి చూశాడంటే గుర్తుపట్టేస్తాడు మొత్తం. ఇలా ఒకసారి బయట చూశాడంటే 10 బండ్లు, దాని నంబర్లు, ఆ నంబర్ ప్లేట్ మీద ఉంటున్న నంబర్లు, ఉంటున్న స్టిక్కర్లు మొత్తం అలా గుర్తుపెట్టేసుకుంటాడు. అలాంటి వాడు వెరీ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో. మా క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ వాడే. హైందవ కుటుంబం చిన్నప్పుడే వేరే ఇయు వాళ్ళు ఎవరో ఆయనకు సువార్తిస్తే యేసు ప్రభువుని సురక్షకుడిగా అంగీకరిస్తూ వచ్చాడు. హైందవ కుటుంబంలో స్కూల్లో ఉంటున్న దినాల్లోనే 6th 7th క్లాస్లోనే యేసు ప్రభువుని తన సురక్షకుడిగా అంగీకరించాడు. ఈ వ్యక్తి ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటున్నాడు, మందిరానికి పోతూ ఉంటున్నాడు, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా ఎదుర్కొంటూ ఉంటున్నాడు. ఒక దినం వచ్చింది, కోరుకొండ సైనిక్ స్కూల్ అని అప్పట్లో ఉండేది, ఇప్పట్లో ఉందో తెలియదు కానీ ఆ స్కూల్లో జాయిన్ అవుదామని ఈయన వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాడు. చాలా తెలివైనవాడని చెప్పాడు కదా, ఎగ్జామ్లో మంచి మార్కులతో ఖచ్చితంగా సెలెక్ట్ అయిపోయాడు. ఏ రోజైతే సెలెక్ట్ అయిపోయాడో దేవుడు ఇంతో మాట్లాడుతూ ఉంటున్నాడు, వద్దు ఈ స్కూల్ జాయిన్ అవ్వద్దు, వద్దు ఈ స్కూల్ జాయిన్ అవ్వద్దు, వద్దు ఈ స్కూల్ జాయిన్ అవ్వద్దు, వద్దు ఈ స్కూల్ జాయిన్ అవ్వద్దు. ఈయనకు చాలా కోపం వచ్చేసింది. ప్రభా నువ్వు ఏమైనా సాటిస్టే ఏంటి ప్రభా, ఇంత మంచి స్కూల్లో ఎవరికి సీట్ రాకపోతే, నాకు సీట్ వచ్చింది, నేను జాయిన్ అవుతుంటే వద్దు 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 అంటాను, నాకు ఏది నచ్చితే అది ఎప్పుడు వద్దంటానండి, నేను జాయిన్ అయ్యేదే జాయిన్ అయ్యేదని జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిన తర్వాత చదువుకుంటూ ఉంటున్నాడు, చదువుకుంటుంటే అన్నిట్లో ఫస్ట్ వీడే, చదువులో ఫస్ట్ వీడే, డిబేట్లో ఫస్ట్ వీడే, ఎలక్యూషన్లో ఫస్ట్ వీడే, అన్నిట్లో వీడే ఫస్ట్, అన్నిట్లో ఫస్ట్ వచ్చేవాడు.
ప్రతిరోజు వీడు బైబిల్ చదివేటప్పుడు దేవుడు మాట్లాడేది వద్దు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, వద్దు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, వద్దు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి, కానీ వెళ్ళలేదు. చదువుకుంటున్న దినాల్లో వీళ్ళ స్నేహితులు చూసారా, అన్నింటిలో వీడే ఫస్ట్ వస్తున్నాడు రా, రఘునందన్ ఉంటే మనం ఫస్ట్ రాలేము అని చెప్పి, ఎలాగన్నా ఈసారి రఘునందన్ ఫెయిల్ అవ్వాలి అని చెప్పి ఆ ఎగ్జామ్లోకి ఇంకా ఒక 15-20 రోజులు ముందే వాడు పుస్తకాల బ్యాగ్ దొంగతనం చేసి మొత్తం పుస్తకాలు తగలబెట్టేశారు. మొత్తం పుస్తకాలు బూడిదైపోయాయి, పుస్తకాలు లేవు, ఎగ్జామ్ దగ్గర వస్తున్నాయి పుస్తకాలు లేవు, అందరిని అడుగుతున్నాడు, అరే కొంచెం మీ పుస్తకం ఏ పోరా నీకెవరు ఇస్తాను, మేము చదువుకోకూడదా ఏంటి అని చెప్పి ఎవరూ ఈయనకు పుస్తకాలు ఇవ్వరు, అందరూ అనుకున్నాడు వీడు ఫెయిల్ అవుతాడని. ఎగ్జామ్ రాశాడు, రిజల్ట్ వచ్చింది, అందరూ అనుకున్నాడు అయిపోయాడు రఘునందన్, స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ చూశారు, క్లాస్ ఫస్ట్ రఘునందన్. మనం ట్యూషన్లు తీసుకుంటేనే మార్చి సెప్టెంబర్ ఇన్స్టెంట్ సప్లిమెంటరీలు రాస్తాము, రఘునందన్ ఎట్లాంటి మీకు అర్థమై ఉంటుంది, పుస్తకాలు లేవు క్లాస్ ఫస్ట్. ఇంకా వాళ్ళకి అర్థమైంది వీడిని మనం ఆపలేము, ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు రఘునందన్తో, వెళ్ళిపో ఇక్కడ ఉండొద్దు, లేదు ప్రభా నేను ఇక్కడే ఉంటా. ఒకరోజు ఈ జరిగిన సంఘటన, తన స్నేహితులు రఘునందన్ ఉంటే ఆ స్కూల్లో వీళ్ళు చదవలేరు ఫస్ట్ రారని గుర్తెరిగి డబ్బులు ఇచ్చి ఒక దోమను కొన్నారు. ఆ దోమ కనుక కొడితే మనిషి మొత్తం మర్చిపోతాడు, యామ్నేషియా, మొత్తం మర్చిపోతాడు, ఫుల్ మెమరీ లాస్, పేరు కూడా గుర్తుండదు. డబ్బులు ఇచ్చి ఆ దోమ కొన్నారు. ఆ రోజు రాత్రి రఘునందన్ పడుకోకముందు బైబిల్ చదివాడు, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, వెళ్ళిపో వెళ్ళిపో, ఉండొద్దు వెళ్ళిపో. తన డైరీలో రఘునందన్ రాసిన మాటలు ఇవి, ద లార్డ్ వెరీ డిస్టింక్ట్లీ వివిడ్లీ అండ్ క్లియర్లీ టోల్డ్ మీ టు లీవ్ దిస్ ప్లేస్ బట్ ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్ ఫర్ మై లైఫ్, ఐ ఎమ్ నాట్ లీవింగ్. దేవుడు స్పష్టంగా తేటగా నేరుగా ఈ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని మాట్లాడాడు, కానీ నేను వెళ్ళను, నా జీవితంలో నాకంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి అని తన డైరీలో రాసి ఆ డైరీని తన పిల్లో కింద పెట్టి పండుకున్నాడు. ఆ రాత్రి నిద్రపోతుండగా తన స్నేహితులు ఈ దోమ తెచ్చారు, మూత తీశారు, రఘునందన్ మీద పెట్టారు. ఆ దోమ రఘునందన్ని కొట్టింది. మరుసటి రోజు అందరు లేశారు, రఘునందన్ కూడా లేశాడు, క్లాస్కి వెళ్ళి కూర్చున్నాడు, ఏం అర్థం కావట్లేదు. సార్లు చూశారు, ఏంటి ఏంటి నీ పేరేంటి, ఏమో సార్ ఆ స్కూల్లో పనికిరాడని స్కూల్ నుంచి బయటకు పంపించేశారు, మేము చదువుకుంటున్న స్కూల్లో మళ్ళీ వచ్చాడు 8వ తరగతిలో కూర్చొనున్నాం మేము, అప్పుడు 8వ తరగతిలో మళ్ళీ మా క్లాస్కి వచ్చి కూర్చున్నాడు, ఏమర్థం కావట్లే వాడికి, 7వ తరగతిలో కూర్చోపెట్టారు, ఏమర్థం కావట్లే. 6, 5, 4, 3, 2, 1 మేము 10వ తరగతి ఎగ్జామ్లు రాసేటప్పుడు రఘునందన్ ఫస్ట్ క్లాస్లో కూర్చొని ABCD నేర్చుకుంటున్నాడు, ఇప్పటికి కూడా 10th క్లాస్ పాస్ కాలే. ఎందుకు తెలుసా, నాకంటూ ఒక ప్రణాళిక ఉంది, నేను చేసుకుంటా. రక్షణ అంటే నీ ప్రణాళికలు కొంచెం కూడా ఉండకూడదు, కొంచెం ఉన్నది విషయం లాంటిది, నీ మొత్తం ప్రణాళికలు చినిగిపోవాలి. ఆ రోజు సౌలు చేసిన అద్భుతమైన పనిదే, హీ హ్యాడ్ అ వెరీ బ్రైట్ బ్రిలియంట్ రేడియంట్ ఫ్యూచర్ యాజ్ అ ఫారిసీ. ఆయన ఒక ఫరిసేయుడిగా అద్భుతమైన ప్రకాశవంతమైన వెలుగుమయమైన జీవితము భవిష్యత్తు తనకు కనపడుతుంది. ఇంత పెద్ద భవిష్యత్తు వదులుకోగలను, వదిలేస్తాను ప్రభా వదిలేస్తా. స్నేహితులు, తన స్నేహితుల ప్రపంచం, తన స్నేహితులు అందరూ క్రైస్తవ వేత్తలే, తన స్నేహితులు అందరూ క్రైస్తవుల్ని హింసించేవా, తన స్నేహితులు అందరూ నాట్ అ సింగిల్ క్రిస్టియన్, తన స్నేహితులు ఒక్క క్రైస్తవుడు కూడా లేదు, అందరూ ద హోల్ కమ్యూనిటీ ఆఫ్ హిస్ అక్వైంటెన్స్ వాస్ క్రిస్టియన్, యాంటీ క్రిస్టియన్స్. తనకి భూమి మీద నా అనుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు యేసుప్రభు ద్వేషించే వాళ్ళే. దేర్ వాజ్ నాట్ అ సింగిల్ క్రిస్టియన్ ఇన్ హిస్ అక్వైంటెన్స్. తనకి తనకు పరిచయస్తులుగా తనతో బాగుండే స్నేహపూర్వంలో కానీ కాక, బంధువుల పరిధిలో కానీ కాక, కుటుంబం యొక్క సరిహద్దుల్లో కానీ కాక ఒక్కడు కూడా ప్రభుని ప్రేమించేవాడు లేడు. ఈయన గనక ఒకవేళ నాకు యేసుప్రభు కావాలి అని అనుకుంటే ఒక్క స్నేహితుడు కూడా ఉండడు.
ఒక్క బంధువు కూడా ఉండడు, ఒక్క సన్నిహితుడు కూడా ఉండడు. హిస్ హోల్ వరల్డ్ ఇస్ గోయింగ్ టు గో అవే. ఆయన ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. ప్రధాన యాజకులు శత్రువులైపోతారు, స్నేహితులు తనకు విరోధులైపోతారు, తన బంధువులు తనకి దూరస్తులు. హిస్ హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ అపార్ట్. సామాన్యమైన తీర్మానం కాదండి పౌల్ది, సౌల్ది. తన ప్రపంచంలో తెలిసిన ప్రతి ఒక్కడు తన చేయి పట్టి తనని ప్రేమించి కౌగిలించి తనతో మాట్లాడి తనతో తిని తనతో తిరిగిన ప్రతి ఒక్కడు తనని వదిలేస్తాడని తెలుసు. అయినా గారు అన్నాడు, నాకు అవసరం లేదు, వదిలేస్తా ప్రభా, ఐఎమ్ రెడీ టు లీడ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ వన్. నీ కొరకు ప్రతి దానిని, ప్రతి ఒక్కళ్ళని వదిలేస్తా ప్రభా. ఈరోజు నుంచి నేను నడవను, నడిపించబడతా. ఈరోజు నుంచి తినను, నువ్వు ఇచ్చింది తీసుకుంటా. ఈరోజు నుంచి అనిపించింది చేయను, అడిగి చేస్తా. హిస్ లైఫ్ చేంజ్డ్. ఇది రెండవ మెట్టు. సువార్తను అంగీకరిస్తున్న నువ్వు నీ భవిష్యత్తు పక్షంగా ప్లాన్స్ వేసుకొని నేను యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత నా ప్లాన్ చేసుకుంటా అంటే దానంత ఘోరం ఇంకోటి ఉండదండి. నువ్వు నమ్ముకోకపోతే మేలు. మూడవది పౌలు చేసిన మూడవ మెట్టు సువార్తను అంగీకరించడానికి. ఏంటా మూడో మెట్టు అంట, చదువుకుని ముగించుకుందాం. అపొస్తల కార్యాలు 9:4 చదండి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. చదవమ్మా. ప్రభువా నీవు ఎవడవని అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును. కుండె పగిలిపోయింది ఆ రోజు. ఇది బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి యేసు ప్రభు తన నోటితో యేసు అనే పదం పలికింది. సువార్తల్లో యేసు ప్రభు ఎక్కడ కూడా జీసస్ యేసు అనే పదం ఒక్కసారి కూడా పలకలే. దిస్ ద ఫస్ట్ టైం. ఈ మనిషికి దేవుడు ఇస్తూ ఉంటున్న బయలుపరుపు, ఈ పదం ఎవరి ముందు పలకలే, ఈ మనిషి దగ్గరకు వచ్చి పలుకుతున్నాడు. ఐఎమ్ జీసస్, నేను యేసును, నా పేరు యేసు. ఈ పేరు ఎప్పుడు చెప్పుకోలే యేసు ప్రభు. ఇది ఫస్ట్ టైం చెప్పుకుంటాడు నా పేరు యేసు. ఎందుకు చెప్తున్నాడు ఇలాంటి వాడికి? ఇలాంటి వాడిని ప్రేమించి చెప్తున్నాడు, నీవు హింసించుచున్న యేసును. ఆ రోజు అర్థమైంది, ప్రభా నిన్ను సిలువెక్కించింది నేనే, నీ హింసకు కారణం నేనే, నీ చావుకు కారణం నేనే, నీ సమాధికి కారణం నేనే. ఐఎమ్ ద రీజన్ యు హ్యావ్ ద క్రాస్. సిలువ ఎక్కడానికి కారణం నేనే. అక్కడితో ఆగలే, అక్కడితో ఆగలేదు. అది ప్రాముఖ్యమైనది. అక్కడితో ఆగలే. మనం ఎన్నోసార్లు అక్కడ వరకు వచ్చి అక్కడ ఆగిపోతాం. అందుకనే అపొస్తలుడు అయిన పౌలు ఎప్పుడైతే సిలువ వేయబడిన యేసు ప్రభువును కలుస్తూ వచ్చాడు, హింసించబడుతున్న యేసు ప్రభువును కలుస్తూ వచ్చాడో, చచ్చిపోయే వరకు యేసును తప్ప వేరే యేసును ప్రకటించలే. ఆయన అంటాడు మొదటి కొరింథీయుల రాసిన మొదటి మొదటి అధ్యాయంలో, నేను సిలువ వేయబడిన యేసు ప్రభువును తప్ప మరి ఎవరిని ప్రకటించను. సిలువ వేయ, వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. సిలువ వేయబడిన యేసుని ప్రకటిస్తాను, వేరే యేసు కాదు. ఈరోజు ఏ యేసు ప్రభు నమ్ముకుందాం అనుకుంటున్నాం? వి ఆల్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎ జీసస్ హు పర్ఫార్మ్ మిరకల్స్, ఇన్ ఎ జీసస్ హు ప్రొవైడ్స్, ఇన్ ఎ జీసస్ హు హీల్స్, ఇన్ ఎ జీసస్ హు కంఫర్ట్స్. బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎ జీసస్ హు ఇస్ క్రూసిఫైడ్. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఇన్ ది గోరీ ఆర్ ఇన్ ది బ్లడీనెస్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వి వాంట్ ఎ సటిల్ స్మూత్ గాస్పల్.
మనం అనేకసార్లు యేసు క్రీస్తు ప్రభువారిని సిలువ వేయబడిన యేసు మనకొద్దు, ఆశీర్దిచ్చే యేసు కావాలా, దీవించే యేసు కావాలా, ఇచ్చే యేసు కావాలా, బాగు చేసే యేసు కావాలా, అభివృద్ధి ఇచ్చే యేసు కావాలా, ఎత్తే యేసు కావాలా, ముద్దు పెట్టే యేసు కావాలా, కౌగిలించుకునే యేసు కావాలా, ప్రేమించే యేసు కావాలా, గాయాలు కట్టే యేసు కావాలా, కానీ సిలువ వేయబడిన యేసు ప్రభు మనకి ఇష్టం లేదు. హీ వాజ్ రెడీ టు యాక్సెప్ట్ ద బ్లడీ గాస్పెల్. సిలువలో అతి ఘోరంగా చచ్చిపోయిన యేసు ప్రభు సువార్తని అంగీకరించడానికి ఇష్టపడ్డాడు. చార్ల్స్ స్పర్జన్ చెప్తా వచ్చాడు, వెన్ యు ప్రెజెంట్ ద గాస్పెల్ ప్రెజెంట్ ఇట్ ఇన్ ద బ్లడియస్ట్ వే బికాస్ దట్స్ హౌ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్. ఇఫ్ యు ట్రై టు ప్రెజెంట్ ఇట్ ఇన్ ఎనీ సాఫ్ట్వేర్ వే యు డిటాచ్ ద పవర్ ఆఫ్ గాడ్ టు ద గాస్పెల్. చార్ల్స్ స్పర్జన్ ఈ విధంగా చెప్తా వచ్చాడు, నువ్వు సిలువ సువార్తను ప్రకటించినప్పుడు రక్తమయమైన ఘోరమైన అసహ్యమైన భయంకరమైన సువార్త సిలువని ప్రకటించు. ఒకవేళ దాన్ని బాగా ప్రకటించావనుకో దాంట్లో నుంచి దేవుని యొక్క శక్తిని తీసేసి ప్రకటిస్తున్నావు. ఇట్ ఈస్ అ బ్లడీ గాస్పెల్, ఇట్స్ అ హారబుల్ గాస్పెల్, ఇట్స్ అ హారిఫిక్ గాస్పెల్. యు కెనాట్ ట్రై సాఫన్ ఇట్, కెనాట్ బి సాఫన్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి దాంట్లో ఉంది. దేంట్లో ఉంది తెలుసా? ప్రభుని నిర్దాక్షిణ్యంగా హింసించా నేను. నీవు హింసించుచున్న యేసు. అయితే సౌలు అక్కడి నుంచి ఒక తీర్మానం తీసుకున్నాడు, ప్రభా ఇంత సువార్తలో ఇది మూడో పెట్టండి, ఇంతకాలం నిన్ను హింసించా కదా ప్రభా, ఇక మీదట ఈగ వాలనివ్వను ప్రభా, నీ మీద నీ సిలువలో ఏదన్నా కొరతుంటే చెప్పు, నేను మోస్తా. ఈరోజు నుంచి నీ హింసలు నేను పొందుతా, నా సుఖం నీకిస్తా. దిస్ ఇస్ గాస్పెల్, ఇది సువార్త. ప్రభా ఇంతకాలం నేను నిన్ను హింసించా, ఇక ముందు నీ హింస నేను తీసుకుంటా, నీ కష్టం నీ బాధ నీ వేదన నేను నా మీద వేసుకుంటా, నా సుఖం నీకిస్తా. ఇలాంటి మారు మనసు పొందాడు సౌలు. ప్రపంచాన్ని తలక్రిందులు చేశాడు, 13 పత్రికలు రాశాడు, 3 ప్రయాణాలు చేశాడు, కోకోల మందిని రక్షించాడు. దేవుడు ప్రపంచంలో వాడుకుంటున్న అనేక గొప్ప గొప్ప దైవజనులు ఎందుకు మారుమనిసి పొందారంటే, పౌలు రాసిన పత్రికలు వినే చదివే మారుమనిసి పొందారు. అసలు యూత్ మీటింగ్లో ఈ యూత్ క్యాంప్లో మన అంశమే పౌలు రాశాడు కాబట్టి. ఎందుకు రాశాడు తెలుసా? నువ్వు హింసించబడుతున్న యేసువా, సరే ప్రభా ఏడు చేశాను ప్రభా, అయ్యో బాధపడ్డావు. నేను బీదర్లో ఒకరోజు గుడ్ ఫ్రైడే రోజు సువార్త చేస్తూ ఉంటున్నాను. గుడ్ ఫ్రైడే రోజు సువార్త చేస్తూ ఉంటే ఒకడు రెండు చొక్కా బట్టలు రెండు లేవు, ఓ పెద్ద సిలువ వేసుకున్నాడు. సిలువ వేసుకొని నా ఫుల్ ఆల్లో ఉన్నాడు మనిషి, ఫుల్ తాగేసి వస్తున్నాడు. అసలు ఎటు నడుతున్నాడు వాడికి ఏదో ఇట్లేదు. వాడు వస్తూ ఉంటుంటేనే బీపీ రైజ్ అయిపోయింది, నాకు సిలువ వేసుకొని తాగుతావు ఏంట్రా, గుడ్ ఫ్రైడే రోజు తాగుతావు ఏంట్రా అని ఆపాను. ఆపి ఏ యాక్కుడిది, ఎందు తాగావు అని అంటే, అప్పుడు ఏమన్నాడు తెలుసా, ఏం చెప్పాలన్నా, యేసుప్రభు నా కోసం చచ్చిపోయాడల్లా, ఆ బాధ తట్టుకోలేక తాగేశాను. అంటే యేసుప్రభు నీ కోసం చచ్చిపోతే బాధ తట్టుకోలేక తాగేశావా, లాగోటితో మొత్తం దీపద్ది అనుకున్నా. యేసుప్రభు చచ్చిపోయాడని నీడు తాగాడంట, పిచ్చి కాదు ఇది. మన దగ్గరకు వద్దాం, తాగుబోతు గురించి చెప్తే బలి చక్కని నవ్వారు కదా. మన దగ్గరకు వద్దాం, యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు, దాని కొరకు నువ్వేం చేస్తున్నావు? వాడు బాధతో కనీసం తాగాడు, నువ్వేం చేస్తున్నావు? యేసు ప్రభు చచ్చిపోయాడు, యేసు చావుందే శిలువ, ఇంతేనా? అందుకని శక్తి లేదండి, శక్తి లేదు మన సువార్తలో, మన సువార్తలో బలం లేదు. సౌలు ఆ రోజు లేచాడు, ప్రభువా నేను హింసిస్తున్న యేసువా, నువ్వు నా బట్టి నువ్వు హింస పొందావా, ఇదే లాస్ట్ డే, డేట్ రాసుకో ప్రభువా, ఈ రోజు నుంచి నా బట్టి నువ్వు హింస పొందవు.
ఒక్క సెకండ్ కూడా నిన్ను హింసించరు, ఇక ముందు హింసించరు, నీ హింసలన్నీ నేను మోస్తా. ఆ రోజు నుంచి చచ్చిపోయే వరకు యేసు ప్రభు నామం కొరకు ఎంత హింసించబడ్డాడో పత్రికలు మనకు కనిపిస్తూ ఉంటాడు. పూర్తిగా విరగొట్టబడ్డాడు, అదే కాలం కూడా వింటా వచ్చాడు, పా నార్పణంగా పోయబడతా వచ్చాడు. ఎందుకు తెలుసా? ఆ దర్శనం ఇంకా గుర్తుంది, చచ్చిపోయే వరకు ఆ దర్శనం మర్చిపోలే. అగ్రిప్ప రాజు ముందు నేను నిలబడి చెప్తా ఉంటున్నాడు, అగ్రిప్ప రాజు ఆకాశం నుంచి కలిగిన ఆ దర్శనం, ఎన్నో దర్శనాలు చూశాడు, ఎన్నెన్నో దర్శనాలు చూశాడు, మూడో ఆకాశానికి ఎన్నోసార్లు ఎత్తబడతా వచ్చాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషములు కనుక అని రాస్తాడు. ఇన్ని ప్రత్యక్షత కలిగిన ఆ ప్రత్యక్షత మర్చిపోలేదు. ఏ ప్రత్యక్షత మర్చిపోలేదు తెలుసా? హింసించబడుతున్న యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత మర్చిపోలేదు. ఆ ప్రత్యక్షత మర్చిపోలేక అంటున్నాడు, ప్రభు అప్పటి వరకు నిన్ను హింసించాను, ఇక ముందు ఒక్క క్షణం కూడా నిన్ను హింసించాను, నీ హింస అంతా నేను తీసుకుంటాను, నేను సుఖంగా పెడతా, నిన్ను సుఖంగా పెడతా. భక్తుడు చెప్తా వచ్చాడు, ప్రతి గుండెలో రెండు ఉంటాయంట, ఒక సిలువ ఉంటుందంట, ఒక సింహాసనం ఉంటుందంట. ప్రతి గుండెలో, ప్రతి మనిషి గుండెలో రెండు ఉంటాయి, ఒక సిలువ ఉంటుంది, ఒక సింహాసనం ఉంటుందంట. నువ్వు ఒకవేళ సింహాసనం మీద ఉంటే యేసు ప్రభు సిలువ మీద ఉంటాడు, నువ్వు ఒకవేళ సిలువ మీద ఉంటే యేసు ప్రభు సింహాసనం మీద ఉంటాడు. పౌలు ఏ రోజైతే యేసు ప్రభు రక్షకుడిగా స్వీకరిస్తూ వచ్చాడో ఆ రోజు ఒక ఖచ్చితమైన తీర్మానాన్ని తన గుండె మీద చెయ్యేసుకొని చెప్తా వచ్చాడు. ప్రభా మొట్టు పెట్టుకొని చెప్తున్నా, ప్రభా చచ్చిపోయే వరకు నువ్వు నా హృదయంలో సింహాసనం మీదే ఉంటావు, నీ సిలువ మీద నేను ఉంటా. యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించిన రోజు ఆయన సిలువ మీద ఉన్నాడని గ్రహించావు. ఈరోజు నీ జీవితంలో ఆయన ఎక్కడున్నాడు? ఈరోజు నీ జీవితంలో ఆయన ఎక్కడున్నాడు? ఇంకా సిలువ మీద ఉన్నాడా? ఇంకా సిలువ వేస్తున్నావా? ఇంకా ఆయన సిలువ వేస్తున్నావా? అసలు నీకు తెలుసా ఆయన బాధపడుతున్నాడని? ఇది తెలియపోతున్న మార్మన్స్ పనులేదు. ఇంకా సౌలు మూడంతల తీర్మానం తీసుకున్నాడు, మొట్టమొదటిది పడ్డాడు, ఆయన ద వెస్ట్ ఆఫ్ ఆల్ సినర్స్, నిలబడే హక్కు నాకు లేదు, అసలు నిలబడడానికి యోగ్యుని కాను, ఆ వెలుగు ఎదురు నేను నిలబడలేను, కొంచెం కూడా స్వస్థత లేదు, అది కారణం మొదలుకొని నడినేతి వరకు మొత్తం పాపమే, మొత్తం పతనమే, మొత్తం జారత్వమే, మొత్తం పాడైపోయిన తనమే, నాలో అసలు మంచి లేదు, ఐఎమ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ సినర్స్, ద వర్స్ట్ ఆఫ్ ఆల్ సినర్స్. పాపుల్లో ప్రధాన పాపిని, పాపుల్లో ఘోరమైన పాపిని, పాపుల్లో నాలాంటి పాపే లేడు. తను ఈ వైఖరిలో వచ్చాడు. రెండవది, నా గత ప్రణాళికలన్నీ సిలువ దగ్గర త్యాగం చేస్తా. ఇంగ్లీష్లో చాలా చక్కటి హిమ్ ఉంటుంది, ఆన్ ఎ హిల్ ఫార్ అవే స్టూడ్ అన్ ఓల్డ్ రగెడ్ క్రాస్, ది ఎంబ్లెమ్ ఆఫ్ సఫరింగ్ అండ్ షేమ్. ఆ సిలువ మోస్తాడంట ఆ భక్తుడుగా, ఆ పాటలు రాస్తూ ఉంటాడు, టిల్ వన్ డే ఐ ఎక్స్చేంజ్ మై క్రాస్ ఫర్ ఎ క్రౌన్. నా గత ప్రణాళికలన్నీ తెచ్చి ఆయన ముందు పెట్టేస్తా. ఒక్క చిన్న ప్లాన్ కూడా లేదు ప్రభు నాది, రక్షించబడుతున్నామంటే ఈ మాట చెప్పగలిగి ఉండాలి. ఒక్క చిన్న విషయంలో కూడా నా ప్లాన్స్ లేవు ప్రభా. ఈరోజు నుంచి నేను నీ సొత్తు, యు ఆర్ మై ఓనర్, నువ్వు నా సొంత ధారడువే, నీ ఇష్టం నచ్చినట్టు చేయి ప్రభా. చిన్న దాని నుంచి పెద్ద వరకు నో ప్లాన్స్. మూడవది, నేనే నేను సిలువ మీద పెట్టా, నా కొరకే నువ్వు చచ్చిపోయావు, నా కొరకే నువ్వు సమాధి చేయబడ్డావు, నా కొరకు తిరిగి లేచు, నా కొరకే హింస పొందావు. దట్స్ ఓన్లీ హాఫ్ ద ట్రూత్. ద ఫుల్ గాస్పుల్ ఇస్, ఇక ముందు నేను హింస పొందనివ్వను ప్రభా. అందుకని అంటాడు, నా శరీరంలో యేసు క్రీస్తు ప్రభు ముద్రలు కలిగిన, ఐ బేర్ ద మార్క్స్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ మై బాడీ. యేసు ప్రభు శరీరంలో కొరతలు అంటే చెప్పండి, నేను మోస్తా. ఆయన నామం కొరకు కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు. చివరి రోజు వచ్చింది. అపొస్తలుడైన పౌలు చాలా సేవ చేశాడు, చాలా కొట్టబడ్డాడు, చాలా హింసించబడ్డాడు, ఎముకలన్నీ ఇరిగిపోయాయి. ఉదయకాలం చెప్పే కదా, తన అనారోగ్య పరిస్థితి చాలా ఘోరం. తన అనారోగ్య పరిస్థితిని చూసి దేవుడు తనకి లూకా అనే వైద్యుడిని ఇచ్చాడు. ఈ లూకా అనే వైద్యుడు పార్ట్ టైం సేవకుడు, అంటే సేవకుడు చేసేవాడు, ప్రాక్టీస్ కూడా చేసేవాడు. అపొస్తలకరం 16లో ఎప్పుడైతే వస్తామో అక్కడ దేవుడు మమ్ములను మాసిదోనియా మమ్ములను అనే మాట అంటాడు. లూకా రాస్తున్నాడు అపొస్తలకరం, ఆ మాట ఎప్పుడైతే అంటాడో ఆ రోజు లూకా సేవకొచ్చాడు ఫుల్ టైమ్.
ఇక మెడికల్ ప్రాక్టీస్ వదిలేశాడు. ఆ రోజు నుంచి తీర్మానం చేసుకున్నాడు, నాకుంటున్న విద్య, నాకుంటున్న వైద్యం, నాకుంటున్న తెలివి, నాకుంటున్న విజ్ఞానం అంతా ప్రపంచంలో ఏ మనిషికి ఇవ్వను, నేను కేవలం అపోజిదైన పౌలకి ఇస్తా. బయటికి వెళ్ళేవాడు పౌలు, దెబ్బలు తిని వచ్చేవాడు. లూకా ఇంట్లో కూర్చొని ఆయింట్మెంట్లు, మెడిసిన్లు తయారు చేసి ఈ వ్యక్తికి ఇచ్చేవాడు. బయటికి వెళ్ళేవాడు కోర్టు కేసులు ఇరుక్కుపోయేవాడు, లూకా పోయి వాదిచ్చి తీసుకొని వచ్చేవాడు. తన గాయాలు, తన దెబ్బలు, తన అనారోగ్యతలకి మందులు ఇచ్చేవాడు లూకా. అందుకనే తిమోతి రాస్తా అంటాడు, లూకా మాత్రమే నా యొద్ ఉన్నాడు. ఎవరు లేరు, అందరూ వదిలేశారు, లూకా మాత్రమే తన దగ్గర ఉన్నాడు. చివరి రోజు వచ్చేసింది. ఆ రోజు పౌలు చచ్చిపోయే రోజు, కాళ్ళల్లో శక్తి లేదు, ముసలివాడైపోయాడు. ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా ప్రభుని సేవించాడు, ఎన్నో వందల సార్లు కొట్టబడ్డాడు, వందల సార్లు ఏడవబడ్డాడు, ఎన్నో అపాయాలు, ఎన్నో ఎముకలు ఇరిగిపోయిన దేహం, ప్రభు కొరకు విరగొట్టబడిన, పానార్పణంగా పోయబడిన ఈ దేహం చచ్చిపోయే చివరి రోజు లూకా వచ్చాడంట. పౌల్ని భుజాల మీద ఎత్తి పట్టుకున్నాడంట. దా పౌలు పైకి వెళ్దాం, ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు పౌలును పట్టుకొని లూకా పైకి నడిపించాడంట. నడిపించిన తర్వాత ఇక తన తల పెట్టాలి, పైనుంచి కత్తి పడుతుంది. తల పెట్టక ముందు గట్టిగా లూకాను కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని అంటాడు, లూకా, అపొస్తల కార్యం 9వ అధ్యాయంలో నేను యేసుప్రభుని కలిశాను లూకా, నా కొరకు హింసించబడిన యేసుని కలిశాను, నా కొరకు చచ్చిపోయిన యేసుప్రభుని కలిశాను. లూకా గుండె మీద చెయ్యేసుకొని దేవుని సాక్షాత్తు సాక్ష్యం ఇవ్వగలను లూకా, అదే లాస్ట్. ఆయన నిన్నడు హింసించలే, ఆయన నా కొరకు చచ్చిపోయాడు కదా లూకా, ఈరోజు నేను ఆయన కొరకు చచ్చిపోతా. ఆయన నా కొరకు విరిగిపోయాడు కదా లూకా, నేను ఆయన కొరకు విరిగిపోతా. ఆయన నా కొరకు రక్తం కార్చాడు కదా లూకా, ఆయన పేరు కోసం నా ప్రాణం, నా రక్తం, నా నీరు మొత్తం ఇస్తా లూకా. లూకాని గట్టిగా కౌగలించి ముద్దు పెట్టుకొని ఉంటాడు, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్యూటిఫుల్ సర్వీస్, నీ సేవను బట్టి నీకు వందనాలు లూకా, డోంట్ వరీ, నేను ముందెళ్ళిపోతున్నా, నువ్వు తర్వాత వస్తావంటే వెళ్ళాడు. తన తలని వంచి దాని మీద పెట్టుంటాడు. పైనుంచి ఒక్కసారి కత్తి పడింది, మొండం ఇటు, తల ఇటు. ఆత్మ తాను హింసించుచున్న యేసు దగ్గర పోలే, తాను సింహాసనం మీద కూర్చోపెట్టిన యేసు ప్రభు దగ్గర పోయింది. దిస్ ఇస్ ద గాస్పెల్, ఇది సువార్త. యేసు క్రీస్తు ప్రభు పౌలును దర్శించాడు, నే అలాంటి పాపి లేడు ప్రభు అని కింద పడ్డాడు. తన ప్రణాళికలన్నీ చింపాడు, ఇక ముందు నిన్ను హింసించను ప్రభా, నా జీవం పిండేసి నిన్ను తృప్తిపరుస్తా అని ప్రభు కొరకు చచ్చిపోయాడు. రోమిల్కి రాస్తా అంటాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించను. ప్రార్థన చేసుకుందాం, మొఖాల మీద కొద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఇంతవరకు వాక్యం వింటూ వచ్చినాం, వాళ్ళ యొక్క జీవితాన్ని చూసి వచ్చినాం. పౌలు జీవితంలో తను సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసిస్తూ వచ్చాడు. అప్పుడు ప్రభు అంటున్నారు, నువ్వు హింసించున్న యేసును అన్నారు. తిరిగి ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడ్డాడో, ఎప్పుడైతే మార్మన్స్ పొందాడో, తిరిగి ప్రభు కొరకై తన జీవితకాలం సాక్ష్యం ఉన్నాడు. ఆ రీతిగా ప్రభు తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించినారో, ప్రభు నీ కొరకై సిలువ చేసిన కార్యమటి. ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు ప్రభు కొరకై,
ఒకసారి ఆలోచించేసి ప్రభు నీ కొరకే ప్రాణం పెట్టినాడే, ఆ ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి కొరకే నువ్వు ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచించి, ఈ యొక్క యవన కాలంలో యవన జీవితంలో నీ యొక్క జీవితాన్ని ప్రభు యొక్క సేవలో ప్రభు కొరకై సాక్ష్యార్థంగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? నేను పొందిన రక్షణ నాతో చాలు అనుకుంటున్నావా? వాళ్ళు అంటున్నాడు, అయ్యో సువార్త ప్రకటించిపోతే నాకు శ్రమ అంటున్నాడు. కనుక ఆ రీతిగా ఎంతోమంది ప్రజలు నశించిపోతున్నారు. వారి కొరకై వారికి యేసుక్రీస్తు ప్రభువు చూపించడానికి, యేసుక్రీస్తు ప్రభువు సువార్త ప్రకటించడానికి సిద్ధంగా లేవా? సిద్ధంగా లేకపోతే ఎలాంటి బహుమానం రాదు కదా. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నారు పావులు. ఆ నీతి కిరీటం నీకొద్దా? ఆ నీతి కిరీటం బహుమానం కదా, దాని కొరకై ఎదురు చూస్తుంటే బహుమానం పొందాలంటే, ప్రతిఫలం రావాలంటే మంచి పోరాటం పోరాడేవారుగా ఉండాలి. మనకు అప్పగించిన పరును తుదముట్టించేవారుగా ఉండాలి. మనకు అప్పగించిన పరుగును తుదముట్టించడానికి పౌలు అంటున్నాడు, నా ప్రాణం నాకు ఎంత మాత్రం ప్రేమ